குர்ராழு குர்ராழு தெருக்கி உன்னொள்ளு. మీరు కుర్రాళ్ళు కాదు ఎర్రోళ్ళు. ఘాటులు ఏమొచ్చింది ఇంతకి? అరే బావా, అరే అరే చెప్పరా, అరే రేంజ్ మారిపోయింది. ఇంకా రేపు నుంచి ఇంకా విస్త్రీ బట్టలు వేసుకోవడమే. ఏంట్రా నీకు ఐరన్ బాక్స్ వచ్చింది, నీకు ఐరన్ బాక్స్ వచ్చింది. పక్కింటి వాళ్ళు కూడా విస్త్రీ బట్టలు వేయచ్చు. నేను ఊరే వస్తున్నాను రా ఇంటికి, మా అన్నకి వచ్చి కలుస్తా. రేరే నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదరా. మాది డిఫరెంట్ ఫ్యామిలీ రా, మా నాన్నగారు అంతా ఆర్గానిక్ ఆర్గానిక్ అనుకోని. అరే మంచిది రా, ఆర్గానిక్ పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం, పైగా చెట్లు అన్ని బాగుంటాయి. దా ఆర్గానిక్ డాడీ. ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే మా ఫ్రెండ్ సుధీర్ అని. ఇది మెల్లో ఆకులు ఏంటి? ఇదిగో 2 నెలల క్రితం జోబులో ఒక విత్తనం వేసా, అంటే ఇదిగో ప్యాకేజీ మొత్తం. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆర్గానిక్. మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ ఆర్గానిక్. మీ ఆవిడ ఏరండి? ఆవిడ కూడా ఆర్గానిక్. మా తాతగారిని పరిచయం చేస్తాను. మీ తాతగారు కూడా ఉన్నారా? పిలి పిలి తాతగారు. అరే ఆనంద్, పొయ్యి మీద పాలు పెట్టాను చూడరా. అలాగే తాత. గురుమూర్తి. అరే రమణమూర్తి, చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. నీకేం కావాలన్నా నన్ను అడగరా. నీ బాల్య స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడని సంగతి మర్చిపోకరా. మర్చిపోను మర్చిపోను. నిన్నెలా మర్చిపోతాండ్రా రమణమూర్తి. అంత దుర్మార్గం ఏం చేశాడు అతను? చిన్నప్పుడు నా పలకని పగల కొట్టాడు సార్ వాడు. బాబు ఆనంద్, చెప్పు తాత. మీ తాతకి చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదిరా. అయితే సరే, ఎంత కష్టమైనా సరే మా తాతకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసింగ్ చేస్తా, నెత్తి మీద టోపీ పెట్టిస్తా. నువ్వు టోపీ పెట్టు, మీ తాతకి నేను లాఠీ పెడతా. నువ్వు పోలీస్ అవ్వాలనే కోరికని నేను తీరుస్తా తాత, నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. లేపు తాత లేపు. ఆ 20-25 కేజీలు పెడితే మీ తాత ఎప్పుడు పోలీస్ అవుతాడ్రా? 50-50 కేజీలు పెట్టు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? మర్చిపోయావరా చిన్నప్పుడు నువ్వు నా పలక పగల కొట్టిన సంగతి? మర్చిపోతావరా రమణదా? మెడల్ చేతులు ఏదో పట్టేసినట్టాయి, కొద్దిగా ఈచేయరా. ఒక మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకుని సినిమా తీద్దాం అనుకుంటున్నా సార్. సార్ ఫస్ట్ సీన్ మనం లవ్ సీన్ లోకి వెళ్ళిపోతాం. ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తానంటుంది, మీరు కూడా నేను కూడా నేను ప్రేమిస్తున్నాను. ఓకే యాక్షన్. ఐ లవ్ యూ సుధీర్, నీ అంటే నాకు ఇష్టం. ఏయ్ సార్, పట్టుకుంటారు ఏంటండి? ఎలా పట్టుకుంటది? పర్వాలేదు సార్, సినిమా అంటే ఆ మాత్రం పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అసలు సినిమా పేరు ఏంటి అనుకున్నారు? ఏంటి? సుధీర్ హార్డ్వేర్. అయ్య బాబోయ్, కళ్ళ నీళ్ళ. రెడీ? మా స్కిట్ చేయాలమ్మా మేము ఇక్కడ. దేవుడా, నెక్స్ట్ అద్భుతమైన సీన్ సార్. రెయిన్ సాంగ్. రెయిన్ సాంగ్? వద్దు సార్. అయ్యో మీకు అర్థం కావట్లేదు, మీ బాడీ తడుస్తుంటే మహిళా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఆ కండలు చూడడానికి. ఏమయ్య ఆవిడ సపరేట్ డైలాగ్ లో చెప్పేవేంటి? మరేంటి ఆవిడ అంత చేస్తుంది స్కిట్లు? నా పేరు దయాకరు, నా వయసు 40 సంవత్సరాలు, పెళ్లి చూపుల కోసం వచ్చిన. నాకు పెళ్లి కాలేదని తెలిసి రష్మి చూడు ఎంత ఆనందంగా ఉందో, ఎందుకంటే ఇద్దరిది ఒకే వయసు. అందరూ అదే పడవలో ఉన్నాము. నేను పెళ్లి చూపులకు వెళ్ళడం, ఆ అమ్మాయి నన్ను చూడడం, సాయంత్రం వాళ్ళ నాన్న కాల్ చేయడం, దయాకర్ క్షమించు మా అమ్మాయి ఇంకా చదువుకోవాలంటుంది అనడం. చేసుకోవడం కన్నా చదువుకోవడం బెటర్. చదువుకో లేకపోతే ఆర్పితో పెళ్లి చేపిస్తాము. ఈసారికి అలా కాదు, పిహెచ్డి చదివిన అమ్మాయి దగ్గరికి వెళ్ళే పెళ్లి చూపులకు, ఎందుకంటే అంతకన్నా చదువులు ఉండవు కదా. చూశాను వచ్చేసాను వాళ్ళ నాన్న కాల్ చేసి దయాకర క్షమించు మా అమ్మాయి మళ్ళీ మొదటి నుంచి చదవాలనుకుంటుంది అన్నాడు. ఈటీవీలో